క్రీస్తునాథునియందు ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనము క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా అందరికీ క్రీస్తురాజు మహోత్సవ శుభాకాంక్షలు క్రీస్తురాజు యొక్క దీవెనలు మీకు మీ కుటుంబాలకు అపారంగా లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ రోజున మనము ధ్యానించటానికి మనకు ఇవ్వబడిన సువార్త పఠనము యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వరకు ఉన్న వచనాలు ప్రియా సహోదరి సహోదరులారా ఈ వాక్యాలను మనము ధ్యానించే ముందు ఒక చిన్న కథ బహుశా గతంలో మనము దీనిని ఆలకించే ఉండి ఉండవచ్చు మరొక్కసారి దీని నుండి మనము ప్రేరణ పొందడానికి ఈ కథను ఆలకిద్దాం ఒక తండ్రి తన ఇద్దరు కుమారులను ఒకసారి పిలిచి తన కుటుంబ బరువు బాధ్యతలను వారికి అప్పగించే ముందు వారికి ఓ చిన్న పరీక్ష పెట్టాలి అని అనుకుంటాడు ఆ ఇద్దరు కుమారులను తన దగ్గరకు పిలిచి వారి చేతుల్లో కొంత డబ్బు పెట్టి ఇదిగో ఈ డబ్బును మీరు ఎలా వినియోగించుకుంటారో మీ ఇష్టం కానీ నేను ఇచ్చినటువంటి ఈ డబ్బుతో మన ఇంటిలో ఉన్నటువంటి రెండు గదులను మీరు చెరొకటి తీసుకొని ఆ రెండు గదులను పూర్తిగా మీరు నింపాలి మీకు ఇచ్చిన డబ్బులతో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ నాకు ఆ రెండు గదులు పూర్తిగా నిండిపోవాలి అని ఆ తండ్రి చెప్పడం జరిగింది మరి పెద్ద కుమారుడు వెళ్తాడు తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఏం కొని ఆ గదిని నింపాలి అని ఆలోచిస్తే అతడికి ఏ ఆలోచన రాక మరి బయట దొరికేటువంటి చెత్త చెదారం అంతా తీసుకొని వచ్చి అతడు ఆ గదిని నింపితే ఆ గదిలో ఇంకా స్థలం ఉండిపోతుంది ఆ గది అంతా కూడాను దుర్వాసనతో నిండిపోతుంది అయితే రెండవ కుమారుడు ఆలోచించి మరి ఆ గదిని నింపి తన తండ్రి దగ్గరకు వెళ్తాడు మరి తండ్రి వారిద్దరి గదులను చూడడానికి వెళ్ళినప్పుడు మొదటి కుమారుడు ఆ గది తలుపులు తీయగానే మరి ఆ గది నుండా దుర్వాసన కొడుతుంది ఇంకా ఆ గది పూర్తిగా నిండకుండా కూడా ఉంటుంది మరి రెండవ కుమారుడు గది తీయగానే గదిలోన ఏమీ కనిపించదు అది ఖాళీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది తండ్రి అడుగుతాడు ఏంటి నీ గదిలో నాకు ఏమీ కనిపించటం లేదు మీ అన్నయ్యైనా ఏదో తనకు తోచినట్లుగా చెత్తాచారం అంతా తీసుకొచ్చి పడేశాడు కానీ నువ్వు గదిలో ఏమీ పెట్టలేదు ఏం చేశావు నీ డబ్బులతో అని అన్నప్పుడు కుమారుడు తండ్రిని గదిలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ మధ్యలోన ఒక క్రోవొత్తును వెలిగిస్తాడు వెలిగించి ఆ వెలుగుతో నిండినటువంటి గదిని చూపిస్తూ నాన్న ఇదిగో ఈ గదిని వెలుగుతో నింపాను అని చెప్పడం జరుగుతుంది తండ్రి తన చిన్న కుమారుడు చేసినటువంటి ఆ మంచి కార్యానికి గాను ఆ కుమారుడిని ఎంతగానో అభినందించడం మాత్రమే కాకుండా మరి తన యొక్క ఆస్తిని తన యొక్క బాధ్యతలను అతడికి అప్పగించడం జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరులారా ఈ కథను మీరు వేరువేరు రూపాల్లో గతంలో ఆలకించి ఉండవచ్చు అయితే నేను తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే పెద్ద కుమారుడు తన గదిని అనవసరమైనటువంటి వస్తువులతో చెత్తతో నింపేశాడు కానీ చిన్న కుమారుడు తన గదిని వెలుగుతో నింపాడు ఈరోజు క్రీస్తు రాజు పండుగను మనం కొనియాడుతూ ఉండగా మన జీవితాలు ఎవరితో నింపబడి ఉన్నాయి అని మనము ప్రశ్నించుకోవాలి మన జీవితాలు ఏసుతో నిండి ఉన్నాయా యేసుకి మన జీవితంలోన సర్వస్వము మీద అధికారం ఉందా మన జీవితంలోని ప్రతి అంశం మీద ఏసు ప్రభువుకు అధికారం ఉందా ఆయన యొక్క వెలుగు మన జీవితంలోని ప్రతి అంశంలోనికి కూడాను ప్రసరిస్తుందా లేదా అనే విషయాన్ని ఈరోజు మనము పరిశీలించుకోవాలి మనము క్రీస్తురాజు పండుగను కొనియాడుతూ ఉండగా ఈనాటి సువార్తలు మనం ఆలకించినటువంటి ఒక వాక్యాన్ని మనం తీసుకొని కొంతసేపు ధ్యానించుకుందాం ఆ వాక్యము ప్రియ సహోదరి సహోదరులారా యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం ఏసుప్రభు పిలాతుతో నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు అని అంటారు మరి ప్రభు తన రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు అని పిలాతుతో అప్పుడు చెప్పినప్పటికీ కూడా తన జీవితంలోని చాలా సందర్భాలలో తన రాజ్యం ఈలోక సంబంధమైనది కాదు ఈలోకం నుండి ఆవిర్భవించినటువంటిది కాదు అని ఆయన చాలా సందర్భాలలో ఎరుకపరచడం అనేటువంటిది మనము సువార్తలలో గమనిస్తాం అందులో కొన్ని ప్రత్యేక సందర్భాలను మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు యొక్క రాజ్యం ఈలోక సంబంధమైన రాజ్యం అయినట్లయితే ప్రభు ముగ్గురు జ్ఞానులకు ఎరుషలేములోనే రాజమందిరంలోనే దర్శనమిచ్చి ఉండేవారు కానీ దానికి బదులుగా ప్రభువు బెతిలహేములో పశువుల శాలలో ఆయన దర్శనం ఇవ్వడం అనేటువంటిది ఆయన ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించటానికి రాలేదు అనే విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది ఇక రెండవ విషయం ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు ఐదు రొట్టెలు రెండు చేపల గొప్ప అద్భుత చిహ్నాన్ని ప్రదర్శించిన తరువాత చాలామంది ప్రజలు ప్రభును రాజుగా చేయడానికి ప్రయత్నం చేస్తారు యోహాను సువార్త ఆరవ అధ్యాయం పదిహేనవ వచనంలో మనం చూస్తాం అయితే ప్రభు ఈ లోక సంబంధమైనటువంటి రాజరికాన్ని ఆశపడితే ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించటానికి వస్తే వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఆయన తన మద్దతునిచ్చి తాను రాజుగా అయి ఉండేవాడు కానీ ప్రభువు వారి మధ్య నుండి వెళ్ళిపోయి ఒంటరిగా పర్వతమును ఎక్కారు అని మనము సువార్తలో చదువుతాం కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చింది ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించటానికి కాదు అని మనకు ఈ చిన్న సంఘటన గుర్తు ఉంది అదేవిధంగా యేసు ప్రభు యొక్క పన్నెండు మంది అపోస్తులలో ఇద్దరు యాకోబు యోహానులు ఇద్దరు అన్నదమ్ములు ప్రభు దగ్గరకు వచ్చి ఒకనొక సందర్భంలో మీరు మీ రాజ్యంలో మహిమాన్విత సింహాసనముపై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడి ఎడమలా కూర్చుండ అనుగ్రహింపుడు అని వారు కోరుతారు మార్కుసు వార్త పదివ అధ్యాయము ముప్పై మూడవ వచనం అయితే ఆ సందర్భంలో ప్రభు వారితో మీరు నేను పానము చేసే పాత్ర నుండి పానము చేయగలరా అని అడిగిన తరువాత వారు తమకు తెలియకుండానే మేము పానం చేస్తాము అనే సమాధానం ఇస్తారు ఆ తర్వాత ప్రభు వారికి ఇచ్చినటువంటి సమాధానము మనము నలభయో వచనంలో ఈ విధంగా వింటాం ప్రియ సహోదరి సహోదరులారా నా కుడి ఎడమల మేము కూర్చుండబెట్టునది నేను కాదు నా తండ్రి ఏర్పరిచిన వారికి అది లభించును అని ఈ విధంగా ప్రభు వారితో తన కుడి ఎడమల ఎవరు కూర్చుంటారు అనేటువంటిది వారికి సంబంధించిన విషయం కాదని అది పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి సంబంధించినటువంటి విషయంగా ఆయన పరిగణిస్తూ మరి అక్కడ వారికి స్పష్టం చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రభు తన రాజ్యము లోక సంబంధమైనటువంటిది కాదు అని ఈ సంఘటన ద్వారా కూడా మనకు నిరూపిస్తూ ఉన్నారు ఇక ఈరోజు మనము సువార్త పట్టణంలో ఆలకించాము యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ప్రభు పిలాతుతో మాట్లాడుతూ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడిని వారు కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు ప్రభు చెప్పడం ఈ మాటల ద్వారా ప్రభు వ్యక్తం చేస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే తన రాజ్యము ఈ లోక సంబంధమైనదైనట్లయితే తన అనుచరులు తన కోసం పోరాడుతారు యుద్ధం చేస్తారు హింస అనేటువంటిది జరుగుతుంది కానీ నా రాజ్యము ఈ లోకానికి చెందినటువంటిది కాదు అని మరొకసారి ఈ సంఘటన ద్వారా మనకు స్పష్టం చేస్తూ ఉన్నారు సహోదరి సహోదరులారా ఇంకొక సందర్భాన్ని కూడా మనము పరిశీలిద్దాం ఏసుప్రభు సిలువలో వ్రేలాడుతూ ఉండేటప్పుడు లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో మనము సైనికులు ప్రభువును పరిహసిస్తూ ఈ విధంగా అంటారు యూదుల రాజు నిన్ను నీవు రక్షించుకొనుము నువ్వు నిజంగా రాజువే అయితే నీ యొక్క శక్తిని ప్రదర్శించుకో నీ యొక్క శారీరక శక్తిని మా ముందు ప్రదర్శించు నిన్ను నీవు విడిపించుకో అని చెప్పడం జరుగుతుంది ప్రభువు వారి యొక్క పరిహాసానికి వారి యొక్క అవమానాలకు ఏమాత్రము స్పందించలేదు ఆయన తనను తాను రక్షించుకునేటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన సిలువ నుండి క్రిందికి దిగి రావడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఆయన రాజ్యము తన శక్తియుక్తులను ఇతరుల ముందు ప్రదర్శించడానికి సంబంధించినటువంటిది కాదు తన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ప్రభు మనకు ఈ సంఘటన ద్వారా కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభు యొక్క రాజ్యము ఈ లోకపు ప్రమాణాల మీద ఆధారపడినటువంటిది కాదు అయితే తన రాజ్యము తండ్రి ఏర్పరిచిన ప్రణాళికల మీద ఆధారపడి ఉంది అని మనం గుర్తించాలి ప్రియ సహోదరి సహోదరులార యేసు ప్రభు తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పిస్తూ తండ్రి నీ రాజ్యము వచ్చును గాక అని వారికి నేర్పించడం జరుగుతుంది దీని ద్వారా తండ్రి యొక్క ప్రణాళిక తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చటమే తన రాజ్యము అని ప్రభు తెలియజేస్తూ తండ్రి యొక్క చిత్తము తండ్రికి ప్రియమైన సత్యము ప్రేమ అనేటువంటి వాటికి అనుగుణంగా జీవించడమే అని ప్రభు స్పష్టంగా చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు యొక్క రాజ్యము సత్యము మీద ప్రతిష్ఠింపబడినటువంటిది ప్రభు యొక్క రాజ్యము ప్రేమ మీద ప్రతిష్ఠింపబడినటువంటి రాజ్యంగా ఆ రెండు తండ్రి యొక్క ప్రణాళికలో భాగంగా తండ్రి యొక్క ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నటువంటివిగా మనము ఈరోజు గుర్తించాలి క్రీస్తు రాజు పండుగను కొనియాడుతూ ఉండగా మన జీవితాలు కూడా సత్యము మీద ప్రేమ మీద ఆధారపడినటువంటి జీవితాలుగా ఉండాలి అని తద్వారా మనము ప్రభు యొక్క రాజ్యంలో భాగస్వాములు కావాలని మనం కోరుకోవాలి ఇక రెండవ ముఖ్యమైనటువంటి అంశానికి వెళ్దాం ప్రియా సహోదరి సహోదరులారా మరి ఈ రెండవ అంశము బిషప్ రాబర్ట్ బ్యారన్ గారి యొక్క ప్రసంగం ఆధారంగా మీ ముందు ఉంచుతున్నటువంటి కొన్ని ధ్యానాంశాలు మరి రాబర్ట్ బ్యారన్ బిషప్ గారు ఏసుప్రభు నీ యొక్క రాజుగా ఉండాలి అంటే నువ్వు ఏదో నీ మాటలలో ప్రభు నా రాజు అని గట్టిగా చెప్పినంత మాత్రాన అది జరగదు లేదా యేసుప్రభువును రాజుగా నేను నా కుటుంబంలో పెట్టుకున్నాను అని అతని యొక్క స్వరూపాన్ని కానీ లేకపోతే ఒక చిత్రపటాన్ని కానీ మనం పెట్టుకొని దానికి పూలు పెట్టి క్రోవతులు వెలిగించినంత మాత్రాన మనము ప్రభువును రాజుగా పొందినట్లు కాదు లేదా ప్రభు యొక్క పండుగ సందర్భంలో అతని యొక్క స్వరూపాన్ని మనము చాలా ఆర్భాటంతో ఊరేగించినంత మాత్రాన యేసుప్రభు మనకు రాజుగా ఉండబోడు అని బిషప్ బ్యారన్ గారు తెలియజేస్తూ ఎలాంటి సందర్భాలలో ప్రభువుని మన రాజుగా మనము నిలుపుకోవాలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రియా సహోదరి సహోదరులారా మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే యేసు మన రాజు అని అన్నప్పుడు ఆ యేసు ప్రభు యొక్క రాజరికం ఆదివారం నాడు మనము గుడికి వెళ్ళేటువంటి ఆ సమయానికి మాత్రమే పరిమితమై ఉండిపోకూడదు యేసు ప్రభువును ఆ సమయంలో గుర్తుంచుకొని మరి మిగతా సమయాలలో మనం పూర్తిగా మరిచిపోతే యేసు ప్రభు అసలు జీవిస్తున్నట్లుగానే మనము పరిగణించకపోతే యేసు నీకు రాజు కాడు అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా మన ఇంటిలో ఒక గదికి మాత్రమే యేసు ప్రభువును పరిమితం చేసి మరి ఇతర గదులకు ఆయనకు ప్రవేశం లేదన్నట్లుగా మనము వ్యవహరించినట్లయితే ప్రభు మనకు రాజు కాడు ప్రభు మన సమస్త గృహము మీద మన కుటుంబం యావత్తు మీద కూడా ఆయనకు అధికారం ఉండాలి అని మనం గుర్తించాలి అని బిషప్ గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా మన కుటుంబ జీవితంలో ఆయన రాజుగా ఉన్నట్లయితే మన కుటుంబంలోని ఏ వ్యక్తిని కూడా మనము మన అవసరాలకు ఉపయోగించుకునేటువంటి వస్తువులుగా పరిగణించకూడదు ప్రతి వ్యక్తిని కూడా మనము గౌరవించాలి అని బిషప్ బ్యారన్ గారు తెలియజేస్తూ ఆ విధంగా మనము యేసును మన కుటుంబానికి రాజుగా స్వీకరించాలి అని తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభు మన కుటుంబం మీద రాజు అని మనం చెప్పేటప్పుడు మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనము మన సుఖాల కోసం మన సంతోషాల కోసం వినియోగించుకోవడం అనేటువంటిదిగా కాకుండా ప్రతి వ్యక్తిని వ్యక్తిగా గౌరవించాలి అలాంటప్పుడే క్రీస్తు నీ కుటుంబంలో ఉన్నాడు క్రీస్తు యొక్క రాజరికం నీ కుటుంబంలో ఉంది అని గ్రహించగలవు అని మనకు తెలియజేస్తున్నారు ఇక మన వృత్తిపరమైనటువంటి జీవితంలో కూడా క్రీస్తును రాజుగా మనము నిలబెట్టుకోవాలి అంటే మనము మన వృత్తిలో అనైతిక విషయాలకు పాల్పడకూడదు అని మనకు తెలియజేస్తూ ఉన్నారు మనము డబ్బు కోసం ఏ చెడ్డ పనైనా సరే చేయటానికి తెగించినట్లయితే ప్రభు నీకు రాజు కాడు అని చాలా స్పష్టంగా బిషప్ బ్యారన్ గారు మనకు తెలియజేస్తున్నారు అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా మన విశ్వాసము మనం పనిచేసే చోట ప్రదర్శింపబడకపోయినట్లయితే ప్రభు మనకు రాజుగా ఉన్నాడు అని మనము అంగీకరించటం లేదు మనం అంగీకరించినటువంటి విషయాన్ని ఇతరులకు మనము వ్యక్తం చేయలేము కూడా అని మనము ఈరోజు గుర్తించాలి కాబట్టి మన వృత్తిపరమైనటువంటి జీవితంలో కూడా యేసును రాజుగా అంగీకరించాలి అంటే మన వృత్తిలో ఎదురయ్యేటువంటి సవాళ్లను మనం ఎదుర్కోవాలి వృత్తిలో ఎటువంటి అనైతికమైనటువంటి కార్యాలకు మనము పాల్పడకూడదు అనేది మనం గుర్తించాలి ఇక మన వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభువు మనకు రాజుగా ఉన్నారు అని మనం భావిస్తే మన వ్యక్తిగత జీవితంలో ప్రతి అంశంలో కూడా యేసు నా ప్రక్కనే ఉన్నారు నాతో కూర్చున్నారు అనేటువంటి భావాన్ని మనం వ్యక్తం చేయగలగాలట మనము ఒక టీవీ చూస్తున్నా లేదా ఒక వినోద కార్యక్రమాన్ని మనము చూస్తూ ఉన్నా ఏం చేస్తున్నా సరే ప్రభు మన ప్రక్కన ఉన్నారు అని ఊహించుకోవడంలో మనము ఏమాత్రము ఇబ్బంది పడకుండా ఉన్నట్లయితే యేసు నీ రాజుగా ఉన్నట్లు నీవు ధైర్యంగా ప్రకటించుకోవచ్చు అని బిషప్ బ్యారన్ గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా మనము యేసుతో ఎప్పుడూ వ్యక్తిగత అనుబంధం కలిగి ఉండాలి ప్రతి నిమిషము కూడాను ఏసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులుగా మనం మెలగాలి మనము ఇందాకలా కథలో చూసినట్లు ఆ గది అంతా కూడాను వెలుగుతో నింపబడినట్లుగా మన జీవితం అంతా కూడాను యేసుతో నింపబడినటువంటి జీవితాలుగా ఉండాలి అప్పుడు ఏసును మన జీవితంలో రాజుగా నిలబెట్టుకున్న వాళ్ళము అని మనము గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఇంకొక సందర్భము యేసు మన రాజుగా ఉన్నాడా లేదా అని మనం గుర్తించటానికి మన ముందు ఉన్నటువంటిది ఏమిటి అంటే ఏసు ప్రభు యొక్క మనస్తత్వం మనకు ఉందా లేదా అని మనము పరిశీలించుకోవాలి ఒక సందర్భంలో యేసు ఉంటే ఏ విధంగా ఆయన యొక్క ప్రవర్తన ఉంటుంది ఆ విధంగానే నేను కూడా ప్రవర్తించగలన యేసు యొక్క మనస్తత్వం నాలో ఉందా అని మనం గ్రహించాలి యేసు మనస్తత్వం మా మనలో ఉన్నప్పుడు మనము ఆయన యొక్క రాజరికాన్ని అంగీకరించినటువంటి వాళ్ళముగా చెప్పుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా ఆఖరుగా మన దేహము మీద యేసుకు అధికారం ఉందా లేదా అని మనము పరిశీలించుకోవాలి మన దేహము మీద యేసు ప్రభువునకు అధికారం ఉన్నట్లయితే మన యొక్క దేహాన్ని మనము అనైతిక కార్యాలకు వినియోగించం త్రాగుడుకు కానీ లేదా డ్రగ్స్కు కానీ లేదా మితిమీరిన భోజన ప్రియత్వానికి కానీ వ్యభిచారానికి కానీ మన దేహాన్ని మనము లోను చేసుకోము మనము ఈ దేహాన్ని గౌరవిస్తాం ఎందుకంటే ఇది దేవుని యొక్క మందిరము అంతేకాకుండా మన ఈ దేహము యేసు ప్రభు యొక్క ఉత్థాన దేహాన్ని పోలి ఉంది మన యొక్క పునరుత్థాన సమయంలో అని మనము గుర్తిస్తే ఈ దేహానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తాం కాబట్టి ఏసును మనం రాజుగా అంగీకరిస్తే మన దేహము మీద మన శరీరము మీద ఆయనకు అధికారము ఉన్నట్లుగా మనము గుర్తించాలి ప్రియా సహోదరి సహోదరులారా ఈ విధంగా మన జీవితంలోని ప్రతి అంశంలో కూడా యేసు ప్రభు ఉంటే అప్పుడు మనము ఏసును రాజుగా అధికారిగా యజమానిగా గుర్తించినట్లవుతుంది ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు యేసును రాజుగా మరొక్కసారి మన ముందు మనం నిలుపుకొని ఆ ప్రభువుని గౌరవిస్తూ మనలోనికి ఆహ్వానిస్తూ ఉండగా మన సమస్తము మీద ఆయనకు అధికారం ఉంది అని మనం ప్రకటిద్దాం ప్రభు నా జీవితంలో ప్రతి నిమిషము ప్రతి గడియ నీ మీద ఆధారపడి ఉంది నా జీవితంలోని ప్రతి విషయం మీద కూడా నీకు సర్వాధికారం ఉంది అని మనం ప్రకటిద్దాం ఆ ప్రభువు నాకు తెలియజేద్దాం తద్వారా ఆ ప్రభు యొక్క రాజరికాన్ని మన జీవితాలలో సంపూర్ణంగా నిలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏసు రాజ్యము మన జీవితంలో మన కుటుంబములో మనము నివసించే ప్రతి ప్రాంతములో రావాలి అని ఈనాడు ప్రత్యేకంగా మనము ప్రార్థన చేసుకుందాం ప్రార్థించుదము దయగల ప్రభువా ప్రేమగల తండ్రి ఈరోజు ఏసు ప్రభు యొక్క రాజరికం గురించి కొంతసేపు ధ్యానించే వరాన్ని మాకు ఇచ్చి ఉండగా ఆ ప్రభువును యేసును మా రాజుగా అంగీకరిస్తూ మా జీవితంలోన ప్రతి విషయం మీద ఆయనకు సర్వాధికారాన్ని మరొక్కసారి మేము మనస్ఫూర్తిగా ఇవ్వగలిగే వరాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన నామమున అడిగి వేడుచున్నాం తండ్రి ఆమెను